హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ డేట్ జులై 12 మధ్యాహ్నం 12:15 నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. నిన్న సాయంత్రం జులై 11 నథింగ్ ఫోన్ 2 ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ప్రైజింగ్ చూసిన తర్వాత చాలా షాకింగ్ అనిపించింది నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను 40,000 బౌండరీలో ఈ ఫోన్ అయితే లాంచ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. 40,000 రూపాయల లోపల వస్తుందేమో అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. లాంచ్ చేసిన ప్రైజింగ్ చూసిన తర్వాత చాలా మంది షాక్ అయి ఉంటారు. అండ్ ఈ వీడియో చాలా వరకు లెంతీగా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను కవర్ చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ R&D దగ్గర నుంచి అండ్ వీళ్ళు ఫైనల్ కంక్లూషన్ ఫైనల్ వర్డిక్ట్ వీళ్ళు ఏం చెప్పారు కంప్లీట్ డీటెయిల్స్ తో ఈ వీడియో మీకు ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీరనే ఒక పర్సన్ 45,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఈ మొబైల్ ఫోన్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ 55,000 రూపాయల వరకు హై ఎండ్ వేరియంట్ ని మీరు ఈ ఫోన్ ని పర్చేజ్ చేస్తారు. అసలు ఈ ఫోన్ పర్చేజ్ చేయాలా లేదా అనే ఒక డెసిషన్ తీసుకునే డైనమాలో ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 3 variants లో ఈ ఫోన్ లాంచ్ చేశారు, 2 colors లో. అండ్ 8GB 128GB ప్రైస్ వచ్చేసరికి నేను ఈ 44,999 రూపాయలు అని చెప్పని కట్జే, నేను ఈ 1 రూపాయి తప్పు 44,999 ఇలా చెప్పను, డైరెక్ట్ ప్రైసింగ్ చెప్తాను. 8GB 128GB ప్రైసింగ్ 45,000 రూపాయలు పెట్టడం జరిగింది. అండ్ 12GB 256GB వేరియంట్ 50,000 రూపాయలు పెట్టడం జరిగింది. అండ్ 12GB 512GB వేరియంట్ 55,000 రూపాయలు పెట్టడం జరిగింది. వేరియంట్కి 3,000 రూపాయలు 4,000 డిఫరెన్స్ కాదు, డైరెక్ట్గా 5,000 రూపీస్ వరకు డిఫరెన్స్. ఈ బాక్స్లో మనకి కొన్ని కంటెంట్స్ మిస్ అవుతాయి. ఫస్ట్ థింగ్, కేస్. ఫోన్ బయటికి తీసిన తర్వాత ఇంత ప్రీమియం ఫోన్ ని కేస్ లేకుండా ఆల్మోస్ట్ 90% పీపుల్ యూస్ చేయరు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అడాప్టర్. ఫోన్ కొనుక్కున్న వాళ్ళు ఒకసారి ఛార్జ్ చేసి సంవత్సరం మొత్తం యూజ్ చేసుకోవాలంటే కుదరదు. అండ్ ఇంట్లో ఉన్న ఛార్జెస్తో ఛార్జ్ చేసుకోవాలనుకున్నా కానీ 45W అడాప్టర్స్ అంత తొందరగా దొరకవు. మేబీ S22 Ultra, S23 Ultra వాడే వాళ్ళు, ఫోల్డ్ సిరీస్ ఈ వాడే వాళ్ళ దగ్గర 45W సామ్సంగ్ అడాప్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫోన్కి ఒక కేసు కొనుక్కోవాలి అండ్ అడాప్టర్ కొనుక్కోవాలి. మీరు ఒకవేళ ప్రీ బుక్ చేసుకుంటే ఫోన్ కేసు వచ్చేసరికి మీకు దగ్గర 400 రూపాయలు 500 రూపాయలు ప్రైస్ పాయింట్లు అమ్ముతున్నారు. అండ్ అడాప్టర్ మీద కూడా డిస్కౌంట్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు ప్రీ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ ఫోన్ పర్చేజ్ చేసి కేసు అడాప్టర్ కొనుక్కోవాలనుకుంటే కేసు వచ్చేసరికి 1,300 రూపాయలు ప్రైస్ పాయింట్లు పెట్టారు, 200 తక్కువ 1,500. అండ్ అడాప్టర్ వచ్చేసరికి 2,500 రూపాయలు, 3,800 రూపాయలు అవుతుంది. అంటే 4,000 రూపాయలు, 200 తక్కువ. సో ఇప్పుడు బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత అయింది? 45,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు, 49,000 రూపాయలు అయింది. అండ్ 8GB 128GB ఫోన్ ఐదర్ వీళ్ళు 8+ Gen 1 ప్రాసెసర్ తీసుకొచ్చినా కానీ 49,000 రూపాయలు. 12GB 256GB వేరియంట్ 50,000 రూపాయలు, 200 తక్కువ. అండ్ 12GB 512GB వేరియంట్ 200 తక్కువ, 59,000 అవుతుంది. సో ఈ ప్రైస్ పాయింట్లో అసలు ఈ ఫోన్ పర్చేజ్ చేయొచ్చు అని చెప్పని మాట్లాడుకుందాం. హార్డ్వేర్ పరంగా కొంత R&D జరిగింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది. అండ్ వాటిని ఇప్పుడు నేను ఒకసారి లిస్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గ్లిఫ్ ఇంటర్ఫేస్. లాస్ట్ టైం తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేస్తే గ్లిఫ్ ఇంటర్ఫేస్ లో చాలా వరకు అప్గ్రేడ్స్ చేశారు. ఆ అప్గ్రేడ్స్ అన్ని ఏంటంటే సాఫ్ట్వేర్ తో ఇంటిగ్రేట్ అయిన అప్గ్రేడ్స్, అవన్నీ మళ్ళీ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడతాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రా మైక్. బేసిక్ గా ఫోన్ లో మనకి 3 mics ఉంటాయి. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ బాటమ్ లో ఉంటుంది, టాప్ లో సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అలా కాకుండా బ్యాక్ సైడ్ మనకి ఇప్పుడు మనం ఐఫోన్స్ లో చూస్తూ ఉంటాం, కెమెరా పక్కన ఇంకొక మైక్ ఉంటుంది. మీరు ఏ డైరెక్షన్ లో వీడియో రికార్డ్ చేస్తున్నారని చెప్పని ఆ డైరెక్షన్ నుండి ఆ పర్టికులర్ ఫోకస్డ్ పాయింట్ నుంచి ఆడియో క్యాప్చర్ చేసింది. సో ఆ విధంగా ఫ్లాష్ లైట్ పైన థర్డ్ రేర్ సైడ్ కెమెరాని వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో హార్డ్వేర్ పరంగా ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్, నథింగ్ ఫోన్ 1లో కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంటుంది వీడియో రికార్డ్ చేసేటప్పుడు. సో దాన్ని తీసుకొచ్చారు, కాకపోతే దాన్ని డిజైన్ కొంచెం చేంజ్ చేసి పొజిషన్ కొంచెం చేంజ్ చేస్తారు. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే ఇమేజ్ ని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ప్రీవియస్ జనరేషన్ నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఎడ్జెస్ అనేవి కొంచెం రౌండెడ్ కార్నర్స్ లో తీసుకొచ్చారు. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి కేబుల్, ఈ పోర్ట్స్ దగ్గర ట్రాన్స్పరెంట్ ఎడ్జ్తో తీసుకొచ్చారు. అదేవిధంగా సిమ్ ఎజెక్టింగ్ టూల్ కూడా నథింగ్ అని చెప్పని మనకి ట్రాన్స్పరెంట్ లుక్ లో ఈ సిమ్ ఎజెక్టింగ్ పిన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకసారి మనం సాఫ్ట్వేర్ పరంగా మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు ఏమో R&D చేసి కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది OS గురించి. వన్ ప్లస్ ఆక్సిజన్ OS కి ఎంత హైప్ ఉందో ఇప్పుడు నథింగ్ OS కూడా అంతే హైప్ క్రియేట్ చేస్తున్నారు. నథింగ్ OS 2.0 ని వీళ్ళు డెవలప్ చేసి తీసుకొచ్చారు. ఇందులో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. సెకండ్ ఇది గ్లిఫ్ లైట్లో కొత్తగా మ్యూజిక్స్ యాడ్ చేశారు. ఒక 10 రింగ్ టోన్స్ ని యాడ్ చేశారు. ఇంతకు ముందు మనకి లిమిటెడ్ ఉండే, ఇప్పుడు కొత్తగా ఒక 10 ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ కొత్తగా మ్యూజిక్స్ ని మనం కంపోజ్ చేసుకోవచ్చు గ్లిఫ్ లైట్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి లేదా నేను ఏదైనా మ్యూజిక్ కానివ్వండి, వాటిని కంపోజ్ చేసుకుని వాటికి తగ్గట్టుగా గ్లిఫ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ నాలుగోది గ్లిఫ్ లైట్ ఛార్జింగ్ ఇండికేషన్. మీరు ఛార్జ్ చేసేటప్పుడు లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం ఛార్జ్ పెట్టిన తర్వాత ఎంత పర్సెంట్, 0 to 100% ని మనకి బార్ రూపంలో ఇండికేషన్ మనకి ఈ గ్లిఫ్ లైట్ ఇస్తుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మీరు ఒకవేళ జొమాటోలో కానివ్వండి, ఊబర్లో కానివ్వండి, రైడ్స్ కానీ ఫుడ్ ఆర్డర్స్ కానీ చేసుకున్నప్పుడు ఆ డిస్టెన్స్ ని మనకి చూపించడానికి ఈ గ్లిఫ్ లైట్ కొంచెం ఉపయోగపడుతుంది. కానీ ఇంత R&Dకి మీరు ఫోన్ మీద 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కానీ అసలు లాంచ్ అయ్యే ఫోన్ ని 40,000 రూపాయలు దాన్ని డైరెక్ట్ గా మీరు 45,000 రూపాయలు 5,000 ఎక్కువ పెట్టేసి అడాప్టర్స్ అవన్నీ బాక్స్ లో స్కిప్ చేసేసి అడాప్ట్స్ నేను సపరేట్ గా కొనుక్కోమని చెప్పి దానికి 2,500 వేలు వేసేస్తే
అసలు వాల్యూ ఫర్ మనీ కాదన్నట్టు నాకు అనిపించింది. కెమెరాస్ గురించి మాట్లాడాలి. ఈ ఫోన్లో నాకు కొంచెం బెటర్గా అనిపించింది అంటే కెమెరాస్. అందులో కూడా మళ్ళీ డిజాస్టర్ ఉందని చెప్పి అనుకోండి, అది తర్వాత మెన్షన్ చేస్తా. కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు ప్రీవియస్ జనరేషన్ కెమెరాస్ లానే. 50 megapixel మెయిన్ కెమెరా అండ్ 50 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెన్సర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ కెమెరా మాత్రం సోనీ IMX890 సెన్సర్ తీసుకొచ్చారు అండ్ సెకండ్ కెమెరా సామ్సంగ్ JN1 సెన్సర్ తీసుకొచ్చారు. అండ్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ అలానే ఎలక్ట్రానికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 4K 60fps వరకు మాక్సిమం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే HDR వీడియోస్ ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. 4K 30fps వరకు మీరు HDR వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మనకి 32 megapixel ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొచ్చారు. దీని సెన్సర్ మనకి సోనీ IMX615 సెన్సర్ ఉపయోగించారు. అండ్ బ్యాక్ సైడ్ రేర్ సైడ్ కెమెరాస్ లో కూడా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. నేను బేసిక్ గా 40-50 thousand ఎఫర్ట్ చేసి ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే టెలిఫోటో లెన్స్ ని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కెమెరా సెగ్మెంట్ లో. కానీ ఇక్కడ టెలిఫోటో లెన్స్ అనేవి ఏమీ లేవు. నార్మల్ డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు మీరు. అదే టెలిఫోటో లెన్స్ ఉంటే ఇంకొంచెం ప్రొఫెషనల్ గా మీరు జూమ్ చేసుకోవచ్చు, జూమ్ షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకుని ఉండేవాళ్ళు. ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడలేదండి, స్పెసిఫికేషన్ ఫ్లోర్ రావట్లేదు అని చెప్పి అనుకుంటే ఈ వీడియో చాలా వరకు డిఫరెంట్ గా చేస్తున్నా. డిస్ప్లే గురించి వీడని రొటీన్ గా ఏదో ఎక్కడో ఇంటర్నెట్ లో తెచ్చేసి కంటెంట్ ని జస్ట్ మీకు చెప్పడం కాదు. ఒక నార్మల్ పర్సన్ మీరు ఒకవేళ ఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఏ సెగ్మెంట్స్ మీరు చెక్ చేసుకోవాలి, ఆ సెగ్మెంట్స్ లో వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా, అవి ఎంతవరకు మ్యాటర్ చేస్తాయి, ఇవన్నీ మీకు డెలివర్ చేయాలనేది ఈ పర్టికులర్ వీడియో ఇంటెన్షన్. అండ్ కంపారిజన్స్ కూడా చేస్తాను. ఈ ప్రైస్ పాయింట్ లో 1+11R ది బెస్ట్ ఫోన్. రేపు ఎల్లుండిలోనే 1+11R ని నథింగ్ ఫోన్ 2 ని కంపేర్ చేసి ఇంకొక వీడియో రిలీజ్ చేస్తా. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి 6.7 inch ఫుల్ HD ప్లస్ LTPO OLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి డైనమిక్ రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 1 Hz నుంచి 120 Hz వరకు రీఫ్రెష్ అనేది డైనమిక్ గా అడ్జస్ట్ చేసుకోగలదు. 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. అండ్ ఈ డిస్ప్లే 10-bit ప్యానెల్ తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. Wide 1 L1 సపోర్ట్ కూడా ఉంది. కానీ అట్ ప్రెసెంట్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ నెట్ఫ్లిక్స్ యూస్ చేస్తే మీరు HDR వీడియోస్ని స్ట్రీమ్ చేసుకోలేకపోతున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ రావచ్చు. అండ్ రెజల్యూషన్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో 24x1080 pixels ఆఫ్ రెజల్యూషన్ తో వస్తుంది. 394 pixels పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. ఇదే ప్రైస్ పాయింట్ దీనికంటే ఒక 5000 రూపాయలు తక్కువ ఉన్న ఫోన్ 1+11R 1240x2772 pixels ఆఫ్ రెజల్యూషన్తో 450 pixels పర్ ఇంచ్ డెన్సిటీతో దీనికంటే ఫార్ మోర్ బెటర్ డిస్ప్లే మనకి దాంట్లో అవైలబుల్గా ఉండేది. ఫ్లూయిడ్ యామ్లెడ్ డిస్ప్లే 1+11R ఉండేది. ఇన్ఫాక్ట్ ఇంకోటి ఏంటంటే నథింగ్ ఫోన్ 2 మనకి ఫ్లాట్ టచ్ డిస్ప్లేతో వస్తుంది. 1+11R మీకు కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. సో డిస్ప్లేస్ పరంగా మాత్రం 11R చాలా వరకు దీన్ని బీట్ చేసింది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ 2 మనకి 1000 nits బ్రైట్నెస్ వస్తుంది. 1600 nits వరకు పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా ఒకసారి మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇప్పుడు ర్యామ్ కాన్ఫిగరేషన్ రామ్ కాన్ఫిగరేషన్ మాట్లాడదాం. 8GB 12GB 2 variants లో మనకి ర్యామ్ వస్తుంది. ఇది LPDDR5 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్ 128GB 256GB 512GB, 3 కూడా మనకి UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. మీకు దీనికంటే తక్కువ ఉన్న మళ్ళీ 1+11R తీసుకుందాం. దాంట్లో LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 5K 5X కి పెద్దగా నాకు మ్యాటర్ చేయదు బ్రో అనుకుంటారేమో, కానీ మీరు పెట్టే 45,000-50,000 రూపాయల్లో ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసి మ్యాటర్ చేసే పాయింట్గానే మీరు కన్సిడర్ చేయాలి బ్రో. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. Snapdragon 8+Gen1 ప్రాసెసర్ తీసుకొచ్చాను అని చెప్పి అంటున్నారు కదా. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్, 64-bit ఆర్కిటెక్చర్ మీద 4 nanometer బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. 5G ప్రాసెసర్, అన్ని క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి. చాలా క్యాపబుల్ ప్రాసెసర్ కూడా. ప్రాసెసర్స్ ని ఓవర్ క్లాక్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళు మాత్రం 8+Gen1 ప్రాసెసర్ తీసుకొచ్చినా దీన్ని ఓవర్ క్లాక్ చేయకుండా ఇంకొంచెం డిగ్రేడ్ చేసి తీసుకొచ్చారు. హీట్ ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెసర్. ఈ హీట్ ని అవాయిడ్ చేయడం కోసం మేము దీన్ని డిగ్రేడ్ చేసాము అని చెప్పని చెప్తున్నాం. ఎలా డిగ్రేడ్ చేశారంటే ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్, దీంట్లో 8 cores ఉంటాయి. 4 cores ఒక సెగ్మెంట్, 3 cores ఒక సెగ్మెంట్ అండ్ సింగిల్ కోర్ ప్రైమ్ కోర్ అనేది ఒక సెగ్మెంట్ గా ఉంటుంది. మెయిన్ ఈ 4 cores యొక్క క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2 GHz ఉండే క్లాకింగ్ స్పీడ్ ని 1.8 GHz కి తగ్గించడం జరిగింది. అండ్ సెకండ్ 3 cores ఉన్నాయి కదా, దీన్ని 2.75 GHz ఉండే వాటిని 2 GHz కి కన్వర్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రైమ్ కోర్ సింగిల్ కోర్ ఏదైతే ఉందో దాని యొక్క మాక్సిమం క్లాకింగ్ స్పీడ్ 3.2 GHz ఉండేదాన్ని 3 GHz కి డిగ్రేడ్ చేశారు. సో చాలా విషయాల్లో 8 cores లో కూడా డిగ్రేడేషన్ కనబడుతుంది. అండ్ కనెక్టివిటీస్ పరంగా మాట్లాడుకుంటే Wi-Fi 6E కనెక్టివిటీ ఉంది ఈ ప్రాసెసర్ కి. అండ్ అలానే బ్లూటూత్ వర్షన్ 5.3 తీసుకొచ్చారు. సో ఇది ఓవరాల్ ఒకసారి ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+Gen1 తీసుకొచ్చినా కానీ హైయెస్ట్ క్లాకింగ్ స్పీడ్స్ తో అండ్ హైయెస్ట్ క్యాపబిలిటీతో తీసుకురాలేదు, కొంచెం డిగ్రేడ్ అయింది. అది కూడా మీరు కన్సిడర్ చేసి ఈ ఫోన్ ని ఒక లుక్ వేయండి. అండ్ ఫైనల్ ఒకసారి మనం బ్యాటరీ పరంగా మాట్లాడుకుందాం. ఇదే ప్రైస్ పాయింట్స్ లో ఇవే స్పెసిఫికేషన్స్ తో ఇవే ప్రాసెసర్ కి 5000 mAh బ్యాటరీని మాక్సిమం తీసుకొస్తున్నారు మిగతా బ్రాండ్స్. ఇందులో 4700 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. 45W అడాప్టర్ ని మీరు సెపరేట్ గా పర్చేస్ చేయాలి, అది 2500 కి అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. అండ్ ఈ 45W అడాప్టర్ ని యూస్ చేసి మీరు 55 minutes పడుతుంది 0-100% ఛార్జ్ చేయడానికి. iQOO Neo 7 Pro లో సేమ్ ప్రాసెసర్, కానీ దాంట్లో 120W ఛార్జర్ అవైలబుల్ గా ఉంది. 30 minutes లోపలే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. 1+11R 100W ఛార్జర్ ఉంది, దాని మాక్సిమం మీరు హాఫ్ అన్ అవర్ లో మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మీకు 55 minutes పట్టింది
45 వాట్ అడాప్టర్ తీసుకుంటే మీరు ఇది 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 2 hours 10 minutes కి 0 to 100% ఛార్జ్ అయింది. ఈ రోజుల్లో ఎవరు అంత వెయిట్ చేసి ఛార్జింగ్ పెట్టుకునే అంత పేషెన్స్ ఎవరు లేరు. అండ్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు నథింగ్ బడ్స్ కానీ యాపిల్ ఇయర్ బడ్స్ కానీ ఇవేమన్నా మీరు యూజ్ చేశారనుకోండి, వన్ ప్లస్ బడ్స్ ఇలాంటివి వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే బడ్స్ ఏమైనా ఉంటే వాటిని రివర్స్ ఛార్జింగ్ తో వాటిని ఛార్జ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇంతకు ముందున్న వన్ ప్లస్ 8 సిరీస్ లో, వన్ ప్లస్ 9 సిరీస్ వీటిలో చూసుకున్నట్లయితే మీకు 65 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ లో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ లో ఉన్నాయి. సో వాటిని కూడా ఇక్కడ వీళ్ళు అడాప్ట్ చేసుకుని అలాంటి ఫీచర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ తీసుకురాల. అండ్ ఫైనల్ గా వెయిట్ పరంగా మాట్లాడుకుంటే ఇది హెవియర్ సైడే ఉంది, 201.2 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది, కొంచెం హెవియర్ సైడ్. అలానే దీంట్లో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉండదు అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా, ఆబ్వియస్లీ తీసేస్తారు. అండ్ 3.5 mm ఆబ్వియస్లీ ఉండదు, టైప్ సి ఇయర్ ఫోన్స్ మాత్రం మీరు యూజ్ చేసుకోవాలి, అవి సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఎన్ఎఫ్సీ ఫీచర్ ఒకటి దీంట్లో అవైలబుల్ గా ఉంది, మీరు వైర్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ని మీరు ఎన్ఎఫ్సీని యూజ్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఎన్ఎఫ్సీ ట్యాగ్స్ కి అన్నిటికి ఎన్ఎఫ్సీ ఫీచర్ సపోర్ట్ చేసింది, అన్ని సెన్సర్స్ దీంట్లో సపోర్ట్ చేస్తున్నాయి, సెన్సర్స్ ఏం స్కిప్ చేయలేదు. అండ్ ఫ్లాష్ ప్రూఫ్ కి సపోర్ట్ చేసింది, అండ్ ఎఫ్ఎం రేడియో సపోర్ట్స్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఇది ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇప్పుడు ఫైనల్ వెర్డిక్ట్, అసలు ఈ ఫోన్ ఎవరు పర్చేజ్ చేయొచ్చు అంటే ఎవరు పర్చేజ్ చేయకూడదు. మరి బాగా నేను ఒక టెక్నో ఫ్రీక్, నాకు అన్ని యూజ్ చేయాలి, గ్లిఫ్ ఇంటర్ఫేస్ ని ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, అలా నథింగ్ ఫోన్ 2 నేను యూజ్ చేస్తున్నాను అని చెప్పి అనుకునే వాళ్ళు మాత్రం ఈ నథింగ్ ఫోన్ 2 ని పర్చేజ్ చేయాలి. కానీ ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ కానీ ఆర్ఎల్స్ నామినల్ యూజర్ కానీ ఎవరు ఈ ఫోన్ ని పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదే ప్రైస్ పాయింట్ నేను అఫోర్డ్ చేయగలను బ్రో అని చెప్పి అనుకుంటే మాత్రం మీరు బ్లైండ్ గా వన్ ప్లస్ 11 ని పర్చేజ్ చేసుకోండి. నాకు ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కావాలి అనుకుంటే రేపు సేల్స్ లో కానివ్వండి, ఇప్పుడైనా కానీ 32,000 to 31,000 మీకు నథింగ్ ఫోన్ 1 అవైలబుల్ గా ఉంది. కావాలనుకుంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ మీరు ఆ ఫోన్ చూస్ చేసుకోండి. రేపు 15వ తారీఖు అమెజాన్ లో మనకి సేల్స్ జరుగుతున్నాయి, అక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసేసినా వన్ ప్లస్ 11 మీకు 37,000 to 38,000 ప్రైస్ పాయింట్ అవైలబుల్ గా ఉంది. దీనికంటే అన్ని రకాల బెటర్ ఫోన్ అది ఇంకా. సో కంపారిజన్ వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీరు కమెంట్ చేసినా లేకపోయినా నేను 2-3 రోజుల్లో ఆ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, బట్ కమెంట్ చేస్తే ఇంకొంచెం బూస్ట్ ఉంటుంది. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇంకా వాల్యూడ్ కంటెంట్ ని డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను, అలానే ఇంకొంచెం మోటివేషన్ తో వర్క్ చేస్తాను. అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో, ఈ వీడియో మనకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షోలీస్ ఇన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.